అందరికీ నమస్కారం అండి శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో కృష్ణాష్టమి ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఈ కృష్ణాష్టమి సెప్టెంబర్ ఆరు మరియు ఏడో తేదీల్లో వచ్చింది ఈ కృష్ణాష్టమి పండుగను అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు కృష్ణుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మన ఆంధ్ర రాష్ట్రాల్లో కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కృష్ణాష్టమి పండుగను ఇంకా ఎక్కువ వేడుకగా జరుపుకుంటారు మన భారతదేశంలో ఎన్నో శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయంలో కూడా శ్రీకృష్ణుడి దేవతామూర్తి విగ్రహాలకు నెమలికలతో కూడిన కిరీటాన్ని అలంకరిస్తారు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ నెమలీకలను కృష్ణాష్టమి రోజు గనక మనము పూజించి దాని ద్వారా కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనేక సమస్యలు సవాళ్లకు పరిష్కారాలు కూడా పొందవచ్చు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు వాస్తుదోషాలు మొదలైన అనేక సమస్యలకు ఈ నెమలిక ద్వారా చాలా పరిష్కారాలను పొందవచ్చు చాలామంది భార్యాభర్తల మధ్య అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రశాంతత అనేది కరువైపోయి ఉంటుంది గొడవలు చిన్న చిన్న గొడవలు అనవసరమైన విషయాలకు గొడవ పడ్డము ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలన్నిటికీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున నెమలికలను పూజించి తర్వాత వాటిని మన పడగదిలో తూర్పు లేదా ఉత్తరం వైపు గొడవకు అమర్చుకోవాలి ఇలా గనక చేసినట్లయితే వివాహ జీవితంలో ఏర్పడిన అనేక సమస్యలు దూరమైపోతాయి కుటుంబంలో సామరస్యపూర్వకమైన సంబంధాన్ని ఈ నెమలికలు పెంపొందిస్తాయి అలాగే కొంతమందికి ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు ఊరికే ఖర్చయిపోతుంది అనవసరమైన ఖర్చులు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు అలా ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ఐదు నమలికలను తీసుకొని కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని పూజన చేసిన తర్వాత వాటిని కూడా శ్రీకృష్ణుని పూజలో ఉపయోగించాలి ఇలా ఈ నమలికలను ఇరవై ఒక్క రోజుల పాటు పూజ చేసిన ప్రదేశంలోనే ఉంచాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత నమలికలను తీసి మన బీరువాలో కానీ మనం ఎక్కడైతే డబ్బు నగలను దాచిపెట్టుకుంటామో ఆ ప్రదేశంలో కానీ ఉంచాలి ఇలా చేయటం వలన ఏర్పడిన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చు కొంతమంది జాతకంలో రాహుకేతువుల ప్రభావం వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగాలు రాకపోవటము పెళ్లిళ్ళు కాకపోవటము ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు జాతకంలో గనక రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే కృష్ణాష్టమి రోజు నమలికలను పూజించి గది పశ్చిమ గోడకు తగిలించాలి ఇలా గనక చేసినట్లయితే మనకు హాని కలిగించే గ్రహ దోషాలను తొలగించి మంచి సానుకూల ఫలితాలను పొందవచ్చు మనము ఒక్కొక్కసారి సొంత ఇళ్లలో కాకుండా అద్దెళ్లలో ఉంటాము అద్దెళ్ళైనా సొంత ఇళ్ళైనా నిర్మాణంలో కనుక ఏదైనా లోపాలుండి వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే ఈ నెమలీఖలతో చక్కటి పరిష్కారాన్ని మనం చేసుకోవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజ చేసినప్పుడు నెమలికను కూడా శ్రీకృష్ణుని పూజతో పాటు పూజించాలి అలా పూజ చేసిన తర్వాత ఆ నెమలికను ఇంటికి తూర్పు దిశలో ఉంచాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి కృష్ణాష్టమి పండుగ రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ నెమలికతో మనం ఏర్పడుతున్న అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం